ఓకే రాజారాం గారు, రైట్. మన అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. శివ చెప్పండి, గుంటూరులో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అంటే రఘురామకృష్ణరాజుని జీజీహెచ్ నుంచి రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారా? ఫస్ట్ మరికొద్ది సేపట్లోనే ఆ ప్రక్రియ జరగబోతా ఉంది. ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం మీద 18 రకాల టెస్టులని రఘురామకృష్ణరాజుకి నిన్న అర్ధరాత్రి 3 గంటల వరకు ఒక 8 టెస్టులు, ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మరొక మిగిలిన టెస్టులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 18 టెస్టులని జీజీహెచ్ సూపర్డెంట్ నేతృత్వంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ మరికొద్ది సేపట్లోనే రిపోర్ట్స్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత ఆయన రమేష్ హాస్పిటల్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే గుంటూరు అర్బన్ ఎస్పీ స్వయంగా జీజీహెచ్లో పరిశీలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రఘురామకృష్ణరాజుకు సంబంధించి బందోబస్తు నేపథ్యంలో కూడా ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు సిఐడి అధికారులు హాస్పిటల్ చుట్టూ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు కోసం ఎవరు హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు వస్తున్నారు, ఎవరన్నా కలిసే అవకాశం ఉందా, ఆయనతో ఎవరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో హాస్పిటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రఘురామకృష్ణరాజు కుమారుడు కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ బల్లాకు కూడా ప్రత్యేకంగా ఒక లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన తండ్రిని పోలీసు అధికారులు, సిఐడి అధికారులు కొంతమంది రబ్బర్ స్టిక్కులతో ముసుగులు వేసి కొట్టారని చెప్పి కూడా ఆయన ఒక లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు రఘురామకృష్ణరాజు సెల్ ఫోన్ డేటా సిఐడి అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్ ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి అధికారులు కొద్దిసేపు క్రితమే అడిగినట్లు సమాచారం ఉంది. ముఖ్యంగా గడిచిన 15-20 రోజుల కాలంగా ఎవరెవరు నేతలతో ఫోన్లో మాట్లాడారు, ఎవరెవరితో వాట్సాప్ కాల్ మాట్లాడారు, అలాగే వాట్సాప్ డేటా చాలా కీలకంగా ఉందని చెప్పి కూడా సిఐడి అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో పడుతున్నారు. ఈ వారం 10 రోజుల వ్యవధిలో ఎవరెవరు ఆయనతో చాట్ చేశారో వారంతా ఇప్పటికే భయాందోళన చెందుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కొన్ని మీడియా సంస్థల నేతలు కూడా ఆయనతో వాట్సాప్లో చాట్ చేసినట్లు సిఐడి అధికారులు ప్రాథమికంగా ఒక సమాచారానికి వచ్చారు. వారితో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఆయనతో చాట్ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈ అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ డేటా చాలా కీలకంగా భావిస్తూ దానికి సంబంధించిన వాట్సాప్ డేటాని సేకరించే ప్రయత్నంలో అయితే సిఐడి అధికారులు ఉన్నారు. అలాగే ఏదైతే రఘురామకృష్ణరావు సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్కి సంబంధించి రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఈరోజు 12 గంటలకల్లా ఇటు గుంటూరు జిల్లా సిఐడి కోర్టు, అలాగే ఏపీ హైకోర్టుకి రఘురామకృష్ణరావుకు సంబంధించి పోలీసులు 3rd degree ప్రయోగించారని చెప్పి ఒక కమిటీ వేసింది, డాక్టర్ల బృందంతో కమిటీ. ఆ కమిటీకి మరికొద్ది సేపట్లోనే 12 గంటల లోపు సీల్డ్ కవర్లో కూడా హైకోర్టుకి, సిఐడి కోర్టుకు కూడా నివేదిక ఇచ్చేందుకు కూడా వైజీ అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. లైవ్లో అవైలబిలిటీలో ఉంది.